నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ సో మొదటి నుంచి డెవలప్మెంట్ విషయం కావచ్చు కంపెనీస్ ఇక్కడ రావటం విషయం కావచ్చు రేట్లు రియల్ ఎస్టేట్లో రేట్లు పరంగా తీసుకున్నా కావచ్చు కొంత వెస్ వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది ఏంటి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్కి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఉంది అవును అవునా సో రిచ్ వాడికి వాడు పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తాడు పూరి డాడ్ అనేవాడు పని చేస్తూనే డబ్బులు వస్తాయి రిచ్ డాడ్ వచ్చేసి నార్త్ సౌత్ వెస్ట్ అంటే నేను చెప్పను కానీ ఇంచుమించి అదే ఆరు అదే కదా మీరు మాట్లాడే సో ఎందుకంటే ఇక్కడ ఒక ప్లానింగ్లోనే ఒక అనొచ్చు ఒక మిస్టేక్ ఉందండి ఏంటంటే గత ఒకటి మన టెన్ ఇయర్స్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకదానికి మెచ్చుకోవాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా వేగవంతంగా పెరిగింది అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఇదే స్పీడ్ అన్నిటికీ ఉంటే మేబీ కేసీఆర్ గారు ఈరోజు థర్డ్ టైం సీఎం అయ్యేవారేమో ఏమో ఎందుకంటే మాట హైదరాబాద్ తెలంగాణ బిగ్ స్టేట్ అసలు ఏపీ మొత్తం ఉంటే అది డిఫరెంట్ ఉండేది సినారియో ఇది ఒక కొన్ని రాజకీయ కుట్ర లైట్లు ఆర్పిస్ ఇచ్చేయడం అది సపరేట్ మ్యాటర్ అది ఎప్పుడైనా సపరేట్గా మారడం కానీ హైదరాబాద్లో కూడా ఒక పర్టికులర్ జోన్ ఫోకస్ చేయడం అనేది జనాల్లో ఎన్నో అపోహలు తలబడుతున్నాయి ఎందుకంటే వై ఓన్లీ వన్ జోన్ ఇప్పుడు నీకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు సిస్ అందరికీ ఈక్వల్గా చేయాలి కానీ కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ అపోహాలను తొలగిపోయి అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది సో ట్రిబ్యునార్ కూడా దాదాపు వర్క్ స్టార్ట్ అవబోతుంది సో సమానంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా ఇటు కూడా రైట్లు పెరిగే అవకాశం ఉందా నార్త్ సారీ నార్త్ ఈస్ట్లో కూడా డెఫినెట్గా ప్లానింగ్ అయితే అది ఉందండి ఇంప్లిమెంట్ ఇట్స్ టూ అర్ టు టెల్ బట్ ద ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్ ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్ దట్ దే వాంట్ టు డెవలప్ ద హోల్ స్టేట్ నార్త్ ఈస్ట్లో రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో టాప్ ఫైవ్ ప్లేసెస్ ఇక్కడ డెవలప్మెంట్ జరగబోతుందని మీరు ఆయన చెప్పగలరా నేను ఇప్పుడైతే టూ అర్లీ అనుకుంటానండి బట్ డెఫినెట్గా మేబీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మనకి హెచ్ఎండిఏ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మెగా తెలంగాణ మాస్టర్ ప్లాన్ వస్తుంది అందులో వాళ్ళు స్పెల్ అవుట్ చేస్తారు ఇప్పుడు చెప్పడం అంత సుముఖంగా ఉండదు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎజెంప్షన్ అండ్ ప్రెజెన్షన్లో చెప్పడం కరెక్ట్ కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత ఆత్రుత అయితే ఉంటుంది ఆ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు మీరు అన్నట్టు ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక్కసారికి అక్కడ రేట్లు పెరిగితే కొనలేమని చెప్పి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కూడా చాలా మంది ఆలోచించే పరిస్థితి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీనారాయణ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు నెలల్లో అంత అయింది అంతేగా జనవరి సో ఎనీ పర్సన్ విల్ టేక్ రీజనబుల్ టైం టు సెటిల్ అండ్ ఇంప్లిమెంట్ ది పాలసీస్ రాగానే ఇప్పుడు ఒక విత్తనం వేసారనుకోండి సీడు ఇమీడియట్గా పళ్ళు రావు కదా నీరు పోయాలి నారు పోయాలి పెంచాలి పెరగాలి పూలాలు పళ్ళు అన్ని చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా నార్త్ ఈస్ట్ వైపు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చాలంటే సూటిగా మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు సూటిగా అంటే మీరు ఇరిగించే క్వశ్చన్ కానీ బట్ నేను ఏమంటే అక్కడ చెప్పడానికి మాకు ఇప్పుడు మీ ఏదైనా అనాలి రియల్ ఎస్టేట్ అనాలిస్ట్గా ఏదైనా చెప్పాలంటే ఒక బేస్ ఉంటేనే చెప్తామండి వీఆర్ నాట్ గాడ్స్ యు ఆర్ నాట్ గాడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ అస్ టు బి గాడ్ డాక్టర్ అంటారు దేవుని దగ్గర దేవుడు మన అనలిస్ట్ ఎలా చేస్తుంటే ఉన్న డేటా మీద అనాలిసిస్ చేస్తాం అక్కడ మేము మేము చెప్పే ముందు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా ఏదో మా మీరు అడిగారు ఏదో చెప్పామని కాకుండా నార్త్ జోన్లో కానీ ఈస్ట్ జోన్ ఇప్పుడు విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ ఇటు సుచిత్ర గొంపల్ హైవే కానీ గ్రోత్ లాస్ట్ పది సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ప్లేస్లో నార్త్ జోన్లో పెరిగింది కానీ బట్ అనుకున్నంత ఇండస్ట్రీ రాలేదు అనుకున్నంత స్పెషల్ జోన్స్ రాలేదు అనుకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు ఇవన్నీ కా ఇప్పుడు సిటీ పెరగాలంటే ఏం కావాలండి ఒక సిటీ రియల్ ఎస్టేట్లో అప్రిషియేట్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెస్ట్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ఈస్ట్లో కనిపించేది మీరు ఎన్నోసార్లు ట్రావెల్ చేసి ఉంటారు కదా బీబీ నగర్ కానీ గట్కేశ్వర్ కానీ యాదగిరిగుడ్ యాదగిరిగుడ్లో ఏముందండి ఒక టెంపుల్ తప్ప అక్కడ చెప్పుకోదగ్గ ఐటమ్స్ ఏమి లేవు ఎక్కడో పోచారోలో ఇన్ఫోసిస్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పది సంవత్సరాలు ఆగి ఒప్పుకుంటే మాత్రం నేను రేట్లు తక్కువ ఉంటాయి కంపేర్ టు సౌత్ వెస్ట్ జోన్ మీరు అడిగిన దానికి కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి లో మిడిల్ క్లాస్ పీపుల్కి అది జరిగే పనిలా డెఫినెట్గా అండి ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ పదివేలు కూడా ల్యాండ్ దొరుకుతుంది ఎనిమిది వేలు కూడా ల్యాండ్ దొరుకుతుంది ఎక్కడ ఈస్ట్ సైడ్ ఎందుకు ఎక్కడ ఇప్పుడు మీరు స్టార్ హోటల్కి వెళ్ళి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఒక దోశకి ఇస్తారు ఎందుకు ఇస్తారు మీరు యూ హ్యావ్ అన్ ఆంబియన్స్ యూ హ్యావ్ ఏ క్వాలిటీ యూ హ్యావ్ ఏ హైజెనిటీ అంతే కదా అదే దోశ యాభై రూపాయలు బండి మీద దొరుకుతుంది పక్కనే కాలం ఉంటుంది నాలుగు ఉండవు అని తినలేము కూడా ఆ కేటగిరీ వేరు ఈ కేటగిరీ వేరు సో ఎక్కడైతే రేటు తక్కువ ఉందో అక్కడ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో మీరు కొనుక్కొని కొనుక్కునే కొన్ని అంటూ కొన్ని కాంప్రమైజ్ అవ్వాలండి ఇప్పుడు మనకి ఇల్లు ల్యాండ్ కావాలా అప్రిషియేషన్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ సో ఈస్ట్లో కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఈ టర్మ్ గవర్నమెంట్ అయ్యేసరికి క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఏమో మెట్రో కానీ రైల్వే స్టేషన్ కానీ ఇండస్ట్రీ జోన్ కానీ స్పోర్ట్ అంటే మీరు అనేది ఇన్వెస్ట్ అనే వాళ్ళకి కొంతకాలం వెయిట్ చూడమంటారా ఈస్ట్ జోన్లో డెఫినెట్గా నేను వెయిట్ చేయమంటాను అండి ఈస్ట్ అండ్ నార్త్కి ఇక్కడ ఉన్నంత రేట్ ఆఫ్ గ్రోత్ అక్కడ ఉండదు అని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మీరు టెన్ ఇయర్స్ ముందు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే యూఆర్ గోయింగ్ టు మేక్ ఏ మిస్టేక్ సో రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అది కమర్షియల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు లేకుంటే రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇది చాలా అరుదుగా అడుగుతారు యాంకర్స్ మీరు అడిగారు మంచి విషయం ఇది రెంటల్ ఇన్కమ్ అనేది నేను చెప్పిన నాలుగు భాగాలు ఒక పార్ట్ థర్డ్ పాయింట్ ఎప్పుడు చాలా తరచుగా చెప్తుంది ఇందాక కూడా చెప్పాను గత ఎపిసోడ్లో క్యాపిటల్ కన్జంప్షన్ ట్రేడింగ్ రెంటల్ ఇన్కమ్ ఆర్ఓఐ అంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే రికార్డుల ప్రకారం చూసుకుంటే ఒక ప్లాట్ కొని ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమ్మితే ఎంత వస్తుందో చూసుకుంటే ఒక ఫ్లాట్ కొని లేదా ఒక కమర్షియల్ ఆఫీస్ కొని రెంట్కి ఇవ్వడం వల్ల వ్యత్యాసాలు చాలా ఉన్నాయండి ఆస్మాన్ జమీన్గా ఫరకాయి ఎందుకంటే మీకు బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వస్తుందండి మీ ప్రకారం సంవత్సరానికి సెవెన్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో పెడితే ఎంత వస్తుందండి అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లో ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ మినిమం ఫైవ్ ఇయర్స్ డబల్ అంటున్నాం కదా ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ అదే రెంటల్ ఇన్కమ్ పెట్టుకుంటే రెసిడెన్షియల్లో బాగా తక్కువ అండి టూ టు త్రీ పర్సెంట్ ఓకే కాదు ఇక్కడ ఏం మిగులుతుంది మీకు ఎక్స్ట్రా ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్ వస్తుంది ప్రైడ్ అంటే ఇల్లు నాది అనుకుంటాం రిటర్న్స్ పరంగా రెంటల్కి రెసిడెన్షియల్ ఇంకా తప్పదంటే నేను చాలాసార్లు చెప్పాను ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ ఏమన్నాను ఫూల్స్ బిల్డ్ హౌస్ ఎందుకంటే మీరు రెండు కోట్లు ఒక విల్లా వెళ్ళ కొంటారు లేకపోతే ఒక ఫ్లాట్ కొంటారు దాన్ని రెంట్కి ఇస్తే ముప్పై నలభై యాభై వేలు వస్తుంది కానీ టెనెంట్ మమ్మల్ని ఎలా చూసాడంటే నువ్వు ఏదైనా పాడైంది ఒక వంద రూపాయలు ట్యాప్ మిమ్మల్ని పిలిచి తిరుతాడు లెఫ్ట్ అండ్ రైట్ ఏమంటే డబ్బులు తీసుకోవట్లేదు సరే బాగా చేయించు అంటాడు రెండు కోట్లు కానీ ఇచ్చే రెండు అంతే యాభై వేలు అందుకని డైలాగ్ అయితే ఇక్కడ ఎందుకు చెప్పారండి ఈ సందర్భంలో టూ టూ త్రీ పర్సెంట్ కంటే కోటి రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఇరవై నుండి పాతిక వేల రెంట్ వస్తుంది మీకు మ్యాక్సిమం నెలకి అంటే సంవత్సరానికి ఎంత అండి త్రీ ల్యాక్స్ కొన్ని ఇరవై ఐదు మ్యాక్సిమం తీసుకున్నా దాంట్లో మళ్ళీ మన ప్రాపర్టీ ట్యాక్స్ మనం కొట్టుకోవాలి అది వేరు నెట్ కాస్టింగ్ వేరు గ్రాస్ కాస్టింగ్ వేరు సో ఇక్కడ ఏమవుతుందంటే కోటి రూపాయలు పెడితే మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది మూడు లక్షలు లక్షలు ఎంత పర్సంటేజు త్రీ పర్సెంట్ రైట్ అదే కమర్షియల్లో పెట్టుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేది ట్వెల్వ్ టు నేను అమ్మాను ప్రాపర్టీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎందుకంటే మీరు రెంట్లో రెసిడెన్షియల్లో స్క్వేర్ ఫీట్ పది రూపాయలు పదిహేను రూపాయల కంటే ఎక్కువ రాదు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి నేనేమన్నాను ఇరవై ఐదు వేలు పదిహేను నుండి పదిహేను వేలు పదిహేను రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్లో ఈరోజు దెర్ఆర్ ప్లేసెస్ వేర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇన్ హైదరాబాద్ ప్రెసెంట్ ప్రెజెంట్లీ గ్రౌండ్ ఫ్లోర్ రీటైల్ స్పేస్ అంటారు కమర్షియల్ రీటైల్ వేరు ఆఫీస్ స్పేస్ వేరు ప్లగ్ అండ్ ప్లే వేరు ఎస్సీ జెడ్ వేరు అదే మీరు ఫారెన్లోకి వెళ్తే మూడు వేలు నాలుగు వేల రూపాయలు పర్ అడుగు ఉంటుంది రెంట్ ఇండియన్ కరెన్సీలో ఓకే ఢిల్లీలో చూసుకుంటే పదిహేను వందల రూపాయలు ఉంది కొనాట్ ప్లేస్ అనే ఉంటుంది మెక్డొనాల్డ్స్ బిల్డింగ్ సో వేరియేషన్ ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చేసే వరకు మీకు జనరల్గా సిక్స్ పర్సెంట్ దాకా వర్కౌట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అంటే రెసిడెన్షియల్ మీద ఇది బెటర్ బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లో పెట్టుకుంటే ఇది బెటర్ కాదు సో కొంతమంది కమర్షియల్ లోన్ పర్పస్ తీసుకుంటారు కొంతమంది ప్యాషన్ ఉంటుంది నేను కమర్షియల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ కాదు రేపు నేను రిటైర్ అయ్యాక నేను ఆఫీస్ పెట్టుకుంటాను అనవని కొన్ని కొన్ని ఇచ్చుకుంటారు అయితే ఇందులో అడ్వాంటేజ్ అంటే రెసిడెన్షియల్లో రి రిటర్న్స్ తక్కువ ఉన్నా ఎవరైనా ఖాళీ చేస్తే టెనెంట్ జల్దీ వస్తారు కానీ కమర్షియల్ అట్లా ఉండదు ఎందుకంటే ఒకసారి టెనెంట్ కలిగితే అంత ఐదు లక్షలు నాలుగు లక్షలు మీకు ఇప్పుడు ఇదే ఫ్లాట్ మీరు డెబ్బై ఎనభై వేలు ఇస్తా ఉన్నారు మీరు ఖాళీ చేస్తే మళ్ళీ టెనెంట్ వస్తాడో లేదంటే టైం పడుతుంది అదే రోడ్ కమర్షియల్ అనేసరికి రోడ్ ఫేసింగ్ బిల్డింగ్ రోడ్ ఫేసింగ్ అంటే మీరు టూ లైట్ పెడితే ఎవడో ఒకటి వచ్చేస్తారు సో ప్రతి రెసిడెన్షియల్కి కమర్షియల్ కొనుక్కోవాలనేది చాలా పరామైన మీకు ఒకటి రెండు నేను మీరు ఇచ్చిన టైంలో ట్రై చేస్తున్నాను కమర్షియల్లో ప్రాఫిట్ ఉంటుంది ఎక్కడైతే ప్రాఫిట్ ఉంటుందో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా మీరు చెప్పండి మీకు తెలిసిందే ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోపోవడమే బిగ్ రిస్క్ నా ప్రకారం ఇప్పుడున్న యువతి యువతులు రిస్క్ తీసుకోవట్లేదు లగ్జరీ లైఫ్కి పడుతున్నారు మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మనం పెరిగిన ఇప్పుడు ఎవరైనా సైకిల్ తొక్కుతున్నారని మీకు కనిపించారా పిల్లలు ముడుకులు తెగుతున్నాయా వాడు పుట్టగారిని సెలర్ ఫోన్లో పుడతాడు కార్లో డ్రైవ్ చేస్తాడు వాడు సైకిల్ రానే రాదు బ్యాలెన్స్ కూడా రాదు మనం నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కితే ముడుకులు చెక్క పెడల్ మీద తొక్కాలో మధ్య సీట్ మీద కూర్చొని అలాగే ఉండే ఎందుకు చెప్తానంటే రాన్న జనరేషన్ మారిపోతుంది బాడీకి ఫిజిక్ తగ్గిపోతుంది స్పోర్ట్స్ అనేది లేదు ఎక్సర్సైజ్ అనేది లేదు ఇక్కడికి వచ్చేసి సమ్మర్ ఏంటంటే ప్యాషన్ వేరు రిటర్న్స్ వేరు మీకు కమర్షియల్ కొనుక్కోవాలని ప్యాషన్ ఉంటే కొనుక్కోండి బట్ రిస్క్ ఏంటంటే చిన్న చిన్న ప్రాపర్టీలు అయితే రోడ్ సైడ్ చిన్న మడిగా అనుకోండి ఐదు వేలు పది ఎవరు కూడా వస్తాడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆ రెంట్ కట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా నాలుగు లక్షలు రెంట్ కొట్టాలంటే వాడికి అట్లీస్ట్ ఫార్టీ ల్యాక్స్ ప్రాఫిట్ ఉండాలి ఫార్టీ ల్యాక్స్ ప్రాఫిట్ ఉండాలంటే ఫోర్ కోర్స్ టర్న్ ఓవర్ చేయాలి నెలకి అంటే సంవత్సరానికి యాభై కోట్లు అది బిజినెస్ లింక్ రెంట్ కెనాట్ బి మోర్ దెన్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ యు మేక్ చాలా బిజినెస్లు ఎందుకు లాస్ వస్తాయంటే ఈ ఇన్ఫ్లో విల్ బీ లెస్సర్ అవుట్ఫ్లో విల్ బీ మోర్ మనకు వచ్చే తక్కువ పోయేది కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది మన రెసిడెన్షియల్ బోల్స్తో ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉంటుంది మేము ఒక ఏరియాలో రెసిడెన్షియల్ ఇల్లుని కమర్షియల్ ఆఫీస్ కింద కన్వర్ట్ చేసాం అప్పటివరకు ప్రాపర్టీ ట్యాక్స్ పదివేలు వచ్చేది సంవత్సరానికి కమర్షియల్ బోర్డు పెట్టుకొని తొంభై వేలు చేశాడు ఇది ఐమ్ టాకింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అదొకటే మార్చాడంటే వాటర్ బిల్ మారిపోయింది అంతవరకు ఐదు వందలు వచ్చే వాటర్ బిల్లు మూడు వేల ఐదు వందలు అయింది ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే మొత్తం అన్ని నాలుగే సార్లు జంప్ అయిపోతుంది సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ మంచిది ప్లస్ హై వాల్యూ ఉంటుంది కమర్షియల్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే లో వాల్యూలో దొరకదు కమర్షియల్ ఒక ఫ్లోర్లో కొనుక్కోవాలంటే ఒక ఐదు వేలు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ మీకు మినిమం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది అంటే మీరు కోట్లలో వెళ్ళిపోతాయి లక్షలు అనేది ఈ మడిగిలు అంటే వేరు కానీ జనరల్ కమర్షియల్ జూబ్లీల్స్ హిల్స్ చూసిన బిల్డింగ్స్ అవి మీకు రావు ఎందుకంటే ఐదు వేలు స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్ ఉంటుంది జనరల్గా మినిమం ఐదు వేలు ఇంటూ ముప్పై వేలు వేసుకోండి ఎంత లెక్క లెక్కేసుకోండి పదిహేను కోట్లు పదిహేను కోట్లు మీకు రెంటు సిక్స్ పర్సెంట్ సో ఆ విధంగా దీని మీద ఇంకా మనకి ఎవరికైనా డీటెయిల్స్ ఉంటే మనం సంప్రదిస్తే ఇంకా ఎక్కువ ఎలాబరేషన్ ఇస్తాం ఒక టైం తక్కువ ఉన్నందుకాల ఒక రెండు మూడు పాయింట్లు మాత్రం మనం డిస్కస్ చేయగలిగాం